హైదరాబాద్లో అందరూ డిఎల్ఎఫ్ డిఎల్ఎఫ్ అంటారు బీభచ్చంగా లవర్స్ వస్తారు ఆఫీస్ అందరూ అంటే ఉంటారు అసలు ఏంద్రబాయి డీఎల్ఎఫ్ అని పోయినాం అండ్ వన్ నాకు ఏం తెలిసింది తెలుసా డిఎల్ఎఫ్ అంటే మన ఊర్లో జాతరలు జరుగుతాయి చూడండి అలా డబ్బున్నోడు చేసుకునే జాతర అనమాట బాగా డబ్బున్నోళ్ళు నోళ్ళు ఇడికి వచ్చి మంచిగా ఎంజాయ్ చేస్తారు అబ్బా మొత్తం కూడా రోడ్ సైడ్ ఫుడ్డే ఉంటుంది అంటే ఐ మీన్ మనకి ఇగో ఇప్పుడు మేము దావుతున్నాం చూడండి ఒక్కొక్కటి ఎనభై రూపాయలు అనుకుంటా అలా నైట్ పూట పన్నెండింటికి ఆరు ఒకటింటికి రెండింటికి మూడింటికి వస్తే డిఎల్ఎఫ్ మొత్తం ఇలా నిండిపోయి ఉంటుందని అండ్ మీరు అబ్జర్వ్ చేస్తారలేరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే రోడ్డు మొత్తం బ్లాక్ అయిపోతాయి అండ్ దాదాపు ఒక వెయ్యి నుంచి రెండు వేల మంది పైన ఈజీగా ఉంటారు అండ్ షాప్స్ కూడా అంతే ఉంటుంది అండ్ ఇక్కడ మీకు కళ్ళకు కనబడుతుంది చూడండి ఇదే డిఎల్ఎఫ్ బిల్డింగ్ అండ్ ఈ బిల్డింగ్ చుట్టే మొత్తం కూడా ఇలాంటివన్నీ ఉంటాయి అన్నమాట మ్యాక్సిమమ్ ఈ డిఎల్ఎఫ్ నాకు తెలిసి ఐటీ వాళ్ళు ఉంటారు కదా ఎక్కువ నైట్ డ్యూటీస్ చేస్తారు కదా వాళ్ళ కోసం ఇలాంటిది ఒక ఉండి ఉంటుంది ఐ మీన్ నాకు కూడా అంత పర్ఫెక్ట్గా తెలియదు కానీ ఇక్కడ మాత్రం నాకు తెలిసినంత వరకు బీ బత్సంగా ఎంజాయ్ చేయడానికే వస్తారు అండ్ ఇక్కడ మేము చాలా టైప్స్ ఆఫ్ చూసినాం అవి కూడా మీకు చూపియాలని ఈ వీడియో చేసినాం అండ్ గైస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అబ్బా మీకోసం మేము తిరిగి తిరిగి చాలా చాలా కంటెంట్ పట్టుకోవడానికి ట్రై చేస్తున్నాం అండ్ ఆల్సో ఇలాంటి వీడియోస్ చేయటం చాలా ఈజీ కాదు పోవాలి కంటెంట్ చేయాలి అందరం గల కెమెరా పట్టుకొని తిరగాలి సో మీరు కొద్దిగా సపోర్ట్ ఇస్తే నేను ఇంకొద్దిగా హ్యాపీగా ఇలాంటివి అనేది చేయొచ్చు అనమాట సో ట్రాఫిక్ అయితే చూసారు కదా భయంకరమైన ట్రాఫిక్ అండి నైట్ టైంలో అది కూడా రెండు మూడింటికి ఇంత ట్రాఫిక్ ఉందంటే నా తెలిసి ఈ ఏరియా మీరు మాక్సిమం నా దాంట్లో నైట్ రైడ్ వీడియో కూడా ఉంటుంది చూడండి వన్స్ హైదరాబాద్లో తిరగటానికి బెస్ట్ టైం ఏంటంటే నేను అంటే నైట్ టైమే అంట నైట్ రైడ్లు ఎందుకు కొడతారంటే నైట్ పూట రోడ్లు ఖాళీగా ఉంటాయి అండ్ మీరు ఎవరైనా చూడాలనుకుంటే బాగా చూడొచ్చు కానీ ఈ డిఎల్ఎఫ్కి వచ్చేసరికి ఈ నైట్ టైం అనేది కూడా ఖాళీ అనేది లేదు మొత్తం ట్రాఫిక్తో నిండిపోయింది అండ్ మీరు వస్తుంది చూడండి ఇక్కడికి వచ్చే మొత్తం షాప్ ఇది కూడా వన్ సైడ్ వ్యూ అండ్ ఇంకొక సైడ్ వ్యూ అయితే నేను మీకు ఇప్పుడు చూపిస్తాను సో గైస్ చాలా మందికి నైట్ టైం ఇలా కొత్తగా ఏరియాకి పోవాలి ఒక ఏరియాకి వెళ్ళాలి చూడాలని ఫీలింగ్ ఉంటుంది చూడండి అలాంటి వాళ్ళు ఇక్కడికి రావటం పర్వాలేదు చాలా బాగానే ఉంటుంది కానీ వచ్చే మమ్మల్ని మీ పర్సన్ జ్వర చెక్ చేసుకోండి ఎందుకంటే డబ్బులు కూడా కొద్దిగా ఎక్కువనే ఖర్చు అవుతుంది అండ్ డిఎల్ఫ్లో మీకు ఒక స్పెషల్ ప్లేస్ చూపిస్తా ఓన్లీ ఇలా రోడ్డు మీదనే కాకుండా లోపలికనే ఒక దారి ఉంది అండ్ మీరు ఆ ప్లేస్ని చాలా ఇష్టపడతారు బికాస్ ఎవరైనా ఫ్యామిలీతో వచ్చినా కూడా అండ్ పిల్లగాళ్ళు ఫ్యామిలీతో ఇలా రోడ్డు మీద ఉండలేము అండ్ పార్కింగ్ కొద్దిగా ఇబ్బంది అనుకుంటారు చూడండి అలాంటి వాళ్ళకి ఆ ప్లేస్ అయితే సెట్ అవుతుంది అండ్ ఇప్పుడు నెక్స్ట్ మనం వెళ్ళేది అక్కడికే అనమాట సో ఏం లేదు డిఎల్ఎఫ్ కాంచి స్ట్రైట్కి వెళ్ళాలి సేమ్ ఆ బిల్డింగ్ పక్క నుంచే వెళ్ళాలి స్ట్రైట్కి వెళ్ళిన తర్వాత మీకు ఒక టర్నింగ్ అనేది వస్తుంది ఇప్పుడు మనం ఆ టర్నింగ్ అయితే తీసుకుంటున్నాం అన్నమాట అండ్ గైస్ ఇక్కడికి వెళ్ళిన తర్వాత నాకైతే ఆసం ఫీలింగ్ వచ్చింది అంటే చాలా ప్రశాంతంగా ఉంది ఇంత ట్రాఫిక్ ఇప్పుడు ఎంత చూసినాం కదా ఆడ అలా కాకుండా ఉంది ఇక్కడ వెహికల్స్ రష్ అయితే ఉంది కానీ మీరు ప్రశాంతంగా కూర్చోడానికి ఉంది అండ్ ఇక్కడ ఒకటి కాదు రెండు కాదండి బీభత్సంగా ఉన్నాయి అండ్ టైప్స్ ఆఫ్ రెస్టారెంట్ టైప్స్ ఆఫ్ హోటల్స్ అండ్ టైప్స్ ఆఫ్ ఫుడ్స్ చాలా అంటే చాలా రకాలు ఇక్కడ ఉన్నాయి అండ్ ఇక్కడ మీకు కనపడుతుంది చూడండి ఇదైతే ఓపెన్ రెస్టారెంట్ అనమాట మీరు పోయి కుమ్మిసి రావచ్చు ఎంజాయ్ చేయొచ్చు అండ్ ఈ లీస్ట్ చూడండి ఆ లీస్ట్ మొత్తం అయ్యే మీకు నచ్చింది తినండి ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా బీభత్సంగా పార్కింగ్ చేసి పడేస్తారు దాదాపు ఇప్పుడు ఉన్న స్ట్రెంత్ కంటే ఇంకో డబల్ స్ట్రెంత్ వచ్చిన గైస్ చెప్పినాం కదా మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ సపోర్టర్స్ ఇంకొక వీడియోతో వస్తాను